ஜெய் வசதி. நான் ஹைதராபாத்லேருந்து விஜய் லட்சுமி வேலை பேச மாட்டேன். நே பேப்பர் குழியில் ஜுவல்லரி எட்ட சேசேது, நெக்லஸ் எட்ட சேசேது అనేసి நீ வந்து நீ ఇంత చెప్పేసేదనికి நீ వంట షేర్ చేసేదనికి వచ్చిందను. మీకు ఎట్ట చేసేది అనేసి ఇప్పుడు చెప్తాను. అది ఈ మాదిరి ఉన్న సెట్. చూసేసి ఎలా ఉంది అనేసి చెప్. ఫస్ట్ ఈ బ్లూ కలర్ స్ట్రిప్లో ఈ మాదిరి నీడిల్ పెట్టి ఇటు మన చుట్టాలి. ఈ మాది చుట్టి బీడ్స్ మనం రెడీ చేసుకోవాలి. బీడ్స్ రెడీ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అన్ని బీడ్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడే డాలర్ ఎట్ట చేయాలి అనేసి చూస్తాం. ఫస్ట్ బ్లూ కలర్ ఇది రెండు స్ట్రిప్ ఎత్తుకోవాలి. దాన్ని ఇలా చుట్టాలి. డాలర్ ఎట్ట చేస్తామో అనేసి చూస్తాం. మన దీంట్లో మన నీడిల్ పెట్టుకుని బ్లూ కలర్ రెండు ఎత్తిస్తుండ దాన్ని ఫస్ట్ చుడతాం. ఇది మన లెవెల్ సరిగా వచ్చేదాని కోసం ఈ ఇది మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం పింక్ కలర్ ఎత్తుకోవాలి. మనకి డాలర్ ఎంత పెద్దది కావాలో దాని తిన్నట్టు మన అన్ని స్ట్రిప్ కొట్టుకోవాలి. కలర్స్ మన ఇష్టం. ఏది తక్కువ రావాలా ఏది జాస్తి కావాలో దాని తిన్నట్టు మనం పెట్టుకోవచ్చు. మనం ఈ మాదిరి డాలర్ చేసుకోవాలి. ఎంత పెద్దది మనకు కావాలో అంత మనం చేసుకోవాలి. ఇచ్చేసి ముడిచిన మనక ఇంకా మనం స్టోన్ లేసి బాల్ లేసి పెట్టి ఎట్ట డెకరేషన్ చేసేది అనేసి ఇప్పుడు చూస్తాం. మనకి ఈ మాది ఫ్లాట్ కావాలంటే ఇట్నే పెట్టుకోవచ్చు, లేదు కొంచెం రౌండ్ షేప్ కావాలంటే ఈ మాది స్టేపర్లో మనం ఇట్ పెట్టి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తుంటే ఇలాంటి డాలర్ చిక్కుడు దీనికి దీనిపైన మనం పెవికాలం వాటర్ కలిపిన ఇది ఒక కోట్ కొట్టుంటామా అది వచ్చి ఇది స్టిప్ ఉండేదానికి హెల్ప్ అవును, సైనింగ్గా ఉండేదానికి హెల్ప్ అవును.
ఇప్పుడు డాలర్ ని ఎట్లా డెకరేట్ చేస్తాం అనేసి చూస్తాం. మధ్యలో ఒక ముత్యం పెట్టుకోవాలి. దాని చుట్టూ ఒక గోల్డ్ చైన్ పెట్టుంటాం. దీని తర్వాత దీంట్లో బీట్స్ ని జాయిన్ చేయాలి. ఈ మధ్య డాలర్ల బీడ్స్ అంతా జాయిన్ చేసుకోవాలి.
வெனக் பிங்க் கலர், பிங்க் கலர் ஸ்ட்ரிப்பு துணி சகம் கச்சேசுக்கோலி, தனி சின்ன ரோல் சேசுக்கோலி. இது ஹாஃப் ஸ்ட்ரிப்பில் ஒக பீட் சேசுக்கோலி, தனி தீன்ல சென்டர் சூசி சென்டர் சூசி மண ஓட்டுக்கோலி. அது நசு எண்டின வணக்க மண மாலக்காய் பீட்ஸு இது அந்த ஓட்டி மறித்து ஓட்டி பெட்டி மாலக்காய் குச்சிக்கோல. அது குச்சின மாலை எட்ட ஒன்று அது இம்மாதிரி ஒன்று செட்டு. చూసేసి వాసవి ఇప్పుడు మనం కుల్లింగ్ నెక్లెస్లో ఆ బీడ్స్ ఎట్ చేయాలనేసి చూస్తాము. దానికి ఈ మది స్ట్రిప్ రెండు కలర్ ఎత్తుకోవాలి. దాంట్లో ఓ స్ట్రిప్ ఎత్తుని దాన్ని హాఫ్ కట్ చేయాలి. ఇంకొక ఇది దాన్ని మ్యాచ్ అయ్యేట్టు ఇంకో కలర్ మనం ఎత్తు తీసుకోవాలి. దాని హాఫ్ కట్ చేయాలి, దాని రెండు జాయిన్ చేయాలి. వైట్ గమ్ ఉంది కదా అది వేసి జాయిన్ చేస్తాము. ఈ మరి జాయిన్ చేయాలి. జాయిన్ చేసేసి మరి ఏ కలర్ మిడిల్లో రావాలనో ఆ కలర్ ఉడిచేసి ఓరంగా ఏ కలర్ కావాలో దాంట్లో మనం స్టార్ట్ చేయాలి. వైట్నే వచ్చి ఫస్ట్ వచ్చేట చెప్తున్నాయి. ఈ మది బీట్ చేసుకోవాలి, దాన్ని ఈ మాదిరి మన కోన్ మాదిరి చేసుకోవాలి. దాన్ని లోహాను పైగానే ఈ మాది గ్లూ రాచుకోవాలి.
ఈ మాదిరి రెండు బీట్స్ మనం చేసుకోవాలి. మనం అదే మాదిరి ఇంకో బీట్స్ రెడీ చేసుకుంటాము. వైట్ల ఫస్ట్ స్టార్ట్ చేసుకుని ఇది చేసుకుని ఫస్ట్ చేసినట్టునే కొంబు మాదిరి చేసుకుంటాము. పైగాను మనం గ్లూ గమ్ రాచుకోవాలి. మనకు ఈ బీట్స్ నేను ఈ బీట్స్ నేను ఇటు జాయిన్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ మాదిరి ఒక బీట్స్ చిక్కేస్తున్నారు. దీన్ని గోల్డ్ చైన్ స్టోన్ చైన్ పెట్టి ఎట్టి డెకరేషన్ చేసేది అనేసి ఇప్పుడు చూస్తాము. గమ్ రాచుని మిడిల్లో గోల్డ్ చైన్ పెట్టవాలి. నడువులో ఈ మాదిరి గోల్డ్ చైన్ పెట్టవాలి. దాన్ని ఇటికటిక ఈ నడువులో స్టోన్ చైన్ పెట్టి ఇటికటిక గోల్డ్ చైన్ పెట్టాలి. ఇప్పుడు చూడండి బీట్స్ రెడీ. ఈ మాదిరి మనకి ఎంత హైట్ కావాలో దానితో అంటే ఎన్నికల మనం బీట్స్ రెడీ చేసుకోవాలి. మనక ఇప్పుడు నేను చూపించినాం కదా అమ్మాయిని నెక్లెస్ చేసుకోవాల్సిందా. ధన్యవాదములు.